పాకిస్తాన్ కూడా సినిమా చూస్తావు కాపాడు మన జగిత్యాల దుర్గా థియేటర్లో గౌరవనీయులు ఎమ్మెల్యే రసమై బాలకిషన్ గారి నిర్మించినటువంటి తుపాకీ రాముడు చిత్రం ఈరోజు విడుదల సందర్భంగా జగిత్యాలలో ఈ చిత్రాన్ని జగిత్యాల పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ చిత్రాన్ని చూసి విజయవంతం చేయవలసిందిగా ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, జగిత్యాల ఎమ్మెల్యే గారు మరియు జెడ్పీ చైర్మన్ గారు దాబా వసంత సురేష్ గారు, పట్టణ అధ్యక్షులు సతీష్ అన్న గారు మరియు డాక్టర్ చంద్రశేఖర్ గారు, హరీష్ గారు, మిగతా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ చిత్రాన్ని విడుదల సందర్భంగా సెలబ్రేషన్లో పాల్గొనడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిన్ననే సార్కు హుజూర్ నగర్ విజయంతో సార్ చాలా ఆనందంగా ఉన్నారు. ఇదే ఉత్సాహం కూడా జగిత్యాల మున్సిపల్ ఎలక్షన్లో కూడా సార్ కూడా మంచి విజయాన్ని అందుకుంటారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. ఇది తుపాకీ రాముడు సినిమా, మన తెలంగాణ సినిమా. ఇది మనం తెలంగాణ వాళ్ళము చాలాసార్లు ఎన్నో ఆంధ్ర సినిమాలను విజయవంతం చేసి వాళ్ళందరికీ కూడా కొన్ని కోట్లు వెచ్చించి వాళ్ళని ఎంతో ఎత్తు ఎదిగేటట్టుగా చేసాం మనం అందరం కూడా, తెలంగాణ వాళ్ళందరం కూడా. మరి ఈసారి మన తెలంగాణ వాళ్ళు, మన తెలంగాణ ఎమ్మెల్యే, మన తెలంగాణ ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా మరి వారు నటించిన మన తెలంగాణ సినిమాని కూడా మనం కూడా అంతే స్థాయిలో అంతే భారీ విజయాన్ని మనందరం కూడా కలిసికట్టుగా మనందరం కూడా దీన్ని విజయవంతం చేసి ఈ సినిమా మినిమం ఒక 50 రోజులన్నా ఆడే విధంగా మన అందరం కూడా ఖచ్చితంగా దీనికి కష్టపడాలి. ఎందుకంటే ఇది ఎంతో కష్టపడి మన తెలంగాణ వాళ్ళు తీసిన సినిమా కాబట్టి దీన్ని ఏ రకంగా అయినా కానీ మన తెలంగాణ భాషలు దీన్ని మెప్పించే రకంగా దీన్ని ఒక సక్సెస్ఫుల్ మూవీ లాగా చేస్తే దానివల్ల తదుపరి ఏంటంటే మన తెలంగాణ వాళ్ళందరికీ కూడా ఒక ఆశ కలుగుతుంది. మనం కూడా తెలుగు ఇండస్ట్రీలో, ఫిలిం ఇండస్ట్రీలో కూడా మనం దిగి సినిమాలు తీయవచ్చు, మనం కూడా ఇండస్ట్రీని మనం కూడా చూడొచ్చు, సక్సెస్ రుచి చూడొచ్చు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి దయచేసి తెలంగాణ వాదులందరికీ కూడా దయచేసి మీరు ఈ సినిమా చూడండి. దీన్ని దిగ్విజయంగా దీన్ని ఒక 50 రోజులు ఆడేటట్టుగా మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సినిమా విడుదల సందర్భంగా సత్యరాజ కళా మందిర్ చేసిన మన ప్రేత
రామకృష్ణారెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసిన పట్టిన పెద్దలందరికీ, సినీ కళ కలమ్మ తల్లి అభిమానులందరికీ, పాత్రికేయ సోదరులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు ఎక్కడో మన ఆంధ్ర ఎవరో ఎక్కడి నుంచో తీస్తే బడ్జెట్ పెట్టి మనం ఎంత ఎంత డబ్బు వెచ్చించైనా వినోదం కోసం వెళ్ళి చూసేవాళ్ళం. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ బిడ్డ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు ప్రసమయ్య బాలకృష్ణన్న గారు. మన తెలంగాణ సంప్రదాయాన్ని సంస్కృతిని అద్దం పట్టేటట్టు తెలంగాణ బిడ్డలందరికీ యావత్ తెలంగాణ సంస్కృతిని చూపించిన బాలకృష్ణన్న గారికి శుభాకాంక్షలు చెప్తూ, అందులో నటించిన మన జైత్యాల జిల్లాకు చెందిన కళా బృందానికి, ఆర్టిస్టులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క సినిమాను చూసి అందరూ విజయవంతం చేయగలరని కోరుతూ, ఎందుకంటే ఉన్నదాన్ని ఉన్నట్టు చూసి మనం ప్రోత్సహించాలి, లేనిదాన్ని మనం చెప్పడం లేదు కాబట్టి మన సంస్కృతిని మనం విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు. జై తెలంగాణ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తుపాకీ రాముడు సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా జగిత్యాల దుర్గా రాజకళ మందిర్లో కూడా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈ షో స్టార్టింగ్ ముందు ఇది మన ప్రాంత కళాకారులు తీసి నటించిన సినిమా కాబట్టి ఈరోజు ఇక్కడ షో ప్రారంభ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన స్థానిక కళాకారులందరికీ, అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమం పాల్గొంటున్న సోదరిమణి జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దా వసంత సురేష్ గారికి, తమ్ముడు ప్రముఖ వైద్యుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కళాకారుడు తమ్ముడు పరశురామ్ గారికి, వారి మిత్రబృందం అందరికీ, అదేవిధంగా కళలను ప్రోత్సహిస్తున్న తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు, దాంట్లో ముఖ్యమైన రాజుగారు, నరేష్ గారు, ఇంకా మిగతా నాయకులకు, మాజీ కౌన్సిలర్లకు, కళాభిమానులకు, కళాకారులకు, పాత్రికేయులందరూ కూడా నా పేరు హృదయం ఉంది. చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒకప్పుడు కృష్ణా గోదావరి జిల్లా ప్రాంత వాసులు అన్నట్టుండేది, మరీ ముఖ్యంగా కృష్ణా గుంటూరు వాళ్ళు మాట్లాడే భాషనే తెలుగు భాష, మిగతా వాళ్ళు మాట్లాడేదంతా అసలు తెలుగే కాదనేది సంస్కృతి పద్ధతి. ఆ సినిమాలు చూసి మన అందరికి వచ్చింది. నేను ఇక్కడ నుంచి పోయి విజయవాడ చదివినప్పుడు నేను మాట్లాడుతుండే, నేను మాట్లాడే ఏమన్నావు మళ్ళీ ఒకసారి చెప్పాను. నా భాష చూసి నేను విజయవాడలో చదివినా, అక్కడ నేను బాగా కలిసి ఉంటుంటే స్పోర్ట్స్ సెక్రటరీ కూడా అయినా, కానీ మాట్లాడితే ఏమో మాట్లాడితే ఒకసారి మళ్ళీ చెప్పాను. అంటే మన యాస కూడా అర్థం కాకపోయి ఎక్కిరిచే వాళ్ళలాగా ఉంది, అంటే వాళ్ళు మాట్లాడేదే స్వచ్ఛమైన భాష అనేది. అట్లనే అందరం కూడా అదే అనుకుంటుంది, కానీ ఈనాడు మన భాష మన యాస కూడా మన ఆట మన పాట కూడా ఒక గుర్తింపు వచ్చిందంటే ఈ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత. ఆ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన వాళ్ళు మన కళాకారులు. ఆ కళాకారుల నుంచి బయటి కళాకారుడైన ఈనాటి మన తెలంగాణ రాష్ట్ర వీళ్ళ కళామ తల్లికి రథ సారథి మానకూరు ఎమ్మెల్యే శ్రీ రసమయ్య బాలకృష్ణ గారు ఇంకొక అడుగు ముందటికేసి ఒక సినిమా తీయాలి, తెలంగాణ సంస్కృతిని మన బతుకమ్మ మన బోనాలు మన చెరువులు మన చెట్టు చేమలు మన ఆట మన పాట మన కారెడ్డాలు ఆడుకున్నాడో లేకపోతే మన జోకులు వేసుకున్నదో మన పద్ధతిలో చూపించాలని చెప్పి ఒక సినిమా తీసిందని చెప్పి నాకు ఆ రివ్యూ చూసిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. బ్రహ్మాండంగా ఉంది, ఇది నవ్విస్తుంది, ఆడి మంచిగా అని చెప్పి ఉన్నంత 2 గంటల పైన ఆహ్లాదకరంగా వాతావరణంలో సినిమా చూసి మంచిగా నవ్వుకుంటూ బయటకు వస్తానని చెప్పి రివ్యూ చూసిన వాళ్ళు చెప్పడం జరిగింది. నాకు సినిమా చూడడం చాలా తక్కువ అలవాటు, కానీ ఇవాళ మా డాక్టర్తో కలిసి శేషగిరి గారు అందరం కలిసి ఈ సినిమా ఇవాళ చూడాలని కూడా నేను నిర్ణయించుకున్నా. మన జగిత్యాల ప్రాంత ప్రజలందరూ కూడా మన తెలంగాణ అభిమానులు, మన తెలంగాణ యాస మన భాష మన ఆట మన పాట మన పండుగలు ఇవన్నీ నచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఈ సినిమా చూడాలి. దీన్ని కూడా ఒక కమర్షియల్ హిట్ చేసినట్టయితే
ఒక ప్రోత్సాహం వస్తుంది, ఒక ప్రోత్సాహం వస్తుంది. ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు మన తెలంగాణ ప్రాంత కళాకారులకు ఇండస్ట్రీలో ఇంకా అనుకున్నంత ప్రాముఖ్యత రావట్లేదు. ఈ మధ్యకాలంలో కొందరు హిట్ అయ్యారు, మంచి మంచి డైరెక్టర్లు వచ్చారు. నాకు ఎక్కువ సినిమాల గురించి తెలియదు కానీ పేర్లు వింటూ ఉన్నాం. కాబట్టి జగిత్యాల ప్రజలు కూడా ఇక అందరు కూడా సినిమా చూసి ఒక కమర్షియల్ హిట్ చేసి ఆ 2 గంటల పైన మంచి ఆనందాన్ని పొందాలని చెప్పి కూడా నేను అందరు కూడా విజ్ఞప్తి చేస్తాను.